పోతే ఈనాడులోనే అప్పులు గ్యారంటీలు అన్ని రహస్యమైన పయ్యావుల కేసు వర్సెస్ బుగ్గన్న రాజేంద్రనాథరెడ్డి నడుస్తూ ఉంది అలా అప్పులు గ్యారంటీలు అన్ని రహస్యమైన అలాంటివి ఏమి ఇవ్వలేదని ఆర్థిక మంత్రి చెప్తున్నారు ఇరవై ఐదు వేల హామీ ఇచ్చిన ఈ ఒప్పంద ప్రతుల సంగతి ఏంటి నిలదీసిన ప్రజాప్రద్ధుల సంఘం చైర్మన్ పయ్యావుల కేసు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం అప్పులు చేస్తోంది రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పును అందుకోసం ఇచ్చిన గ్యారంటీ ఒప్పందాలను రహస్యంగా ఉంచారు ఆ వివరాలను శాసనసభ ముందుంచాలి ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల గ్యారంటీ ఇచ్చిన విషయం దాచిపెట్టింది ఇవిగో ఎస్డిసి బ్యాంకులతో కుదుర్చుకున్న గ్యారంటీ ఒప్పంద పత్రాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మూడు రోజుల క్రిందట కూడా ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదన్నారు ఇప్పుడు దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని నిలదీశారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అదే సందర్భంలో అప్పులకి గ్యారంటీ అక్కర్లేదు రుణం చెల్లిస్తున్నంత వరకు ఒప్పందం ప్రస్తావనే రాదంటూ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి స్టేట్మెంట్ ప్రభుత్వ పథకాలకి అప్పులు చేశామని ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ ఏపీఎస్డీసీ చేసిన అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదని అవసరం కూడా లేదని బుగ్గన్ రాజేంద్రనాథరెడ్డి తెలిపారు ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు ఏపీఎస్డీసీ చేసిన అప్పులను గుట్టుగా పెట్టారన్నది సరికాదు జీవో నెంబర్లు చెప్తూ గుట్టు అనడం ఏంటని ప్రశ్నించారు అమ్మఒడి మహిళలకు ఆసరా చేయుత వంటి పథకాల కోసం అప్పులు తీసుకున్నామని తెలిపారు ఈ అంశంపై శాసనసభలో చర్చించి చట్టం చేశామని ఏ కార్యక్రమాల కోసం అప్పులు తీసుకున్నాము వాటికే వాడుతున్నామని తెలిపారు అబ్కారిపై వచ్చే పనులు ఏఆర్ఇటి అప్పు కూడా ఇందులో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు ఇక్కడ అప్పు ఒక పెద్ద ముప్పు అన్నటువంటి కోణాన్ని తెలుగుదేశం పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పేం తప్పు కాదు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది అప్పుడు మీరు అప్పు చేయలేదా అని ఇప్పుడున్న వాళ్ళు ప్రశ్నిస్తుంటే అప్పుడు మమ్మల్ని అప్పన్నారు కదా ఇప్పుడు మీరు ఎలా చేస్తారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది విపక్షం ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం